Hello friends, welcome to Mirchi Mango Style. Na peru Swati. Ee roju mana most delicious recipe chicken dum biryani ela cheyalo chuddam. So chicken dum biryani ki mana munduga fresh ga unnatvanti chicken ni ila leg pieces dwara kotichukovalandi. Dinni 2 times clean cheskoni oka bowl lo teeskovali. Tarvata indulo nenu 1/2 kg chicken teeskunnanandi. 1/2 kg chicken ki 1 cup perugu anedi vestunanu. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారం అలాగే టేస్ట్ కి సరిపడా salt అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులో వచ్చేసి నేను పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి నాలుగు కలిపి మిక్స్ చేశానండి ఇలా చేసినట్లయితే మనకు మంచి టేస్ట్ ఉంటుంది సో ఫైనల్ గా కొద్దిగా గరం మసాలా అన్ని వేసి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ముక్కలకు పట్టేలాగా మనం కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి దీన్ని ఒక 15 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలండి అప్పుడైతే మొత్తం మసాలా అంతా చికెన్ కి పడుతుంది సో నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టుకున్నానండి ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఫస్ట్ బిర్యానీ ఆకులండి ఇవి నెక్స్ట్ ఇందులో ఒక యాలకలు ఒక 4 లవంగాలు అలాగే ఒక 2 చెక్క వేసానండి చెక్క దాల్చిన చెక్క ఉంటుంది కదా అవి ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ అండి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కరివేపాకు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఒక టమాటో అనేది వేస్తున్నానండి టమాటో ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు సో మనకి ఇక్కడ టమాటో మగ్గుతూ ఉంది కదండి ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ వేయాలి చికెన్ మొత్తం నెమ్మదిగా ఇందులో వేయాలి ఇలా మొత్తం చికెన్ వేసి జస్ట్ ఒక 5 మినిట్స్ అంతా కలుపుకోవాలండి తర్వాత ఈ బౌల్ ఉంటుంది కదా చికెన్ వేయగా కొద్దిగా మసాలా మిగిలిపోయి ఉంటుంది అందులో లైట్ గా వాటర్ వేసుకొని ఈ వాటర్ ని మళ్ళీ మనం చికెన్ లో యాడ్ చేసుకుందాం సో మనకి చికెన్ బాయిల్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు మనం ఇది బాస్మతి రైస్ అండి నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ అన్నవి తీసుకున్నాను వీటిని 2 టైమ్స్ క్లీన్ చేసుకొని తర్వాత నీళ్ళన్నీ ఒంపేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మనం చికెన్ లో యాడ్ చేద్దాం సో ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ బాస్మతి రైస్ అన్నది యాడ్ చేద్దామండి సో రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి లైట్ గా కలుపుకోండి మరి గట్టిగా కలిపినట్లయితే ఆ రైస్ పగిలిపోతుంది సో ఇప్పుడు ఇందులో మనం ఇందాక చికెన్ బౌల్ లో కలిపి పెట్టుకున్న వాటర్ యాడ్ చేశాను అలాగే నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి మెజర్మెంట్ మనం పర్ఫెక్ట్ గా యూస్ చేయాలి లేదంటే రైస్ మొత్తం మెత్తబడిపోతుంది సో ఆల్్రెడీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను ఇంకా 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలి మనం ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో వాటర్ అనేది యాడ్ చేయాలండి ఇప్పుడు ఇందులో మనం లైట్ గా salt అనేది యాడ్ చేయాలండి ఎందుకంటే వాటర్ యాడ్ చేసాం రైస్ కు సరిపడా salt అనేది యాడ్ చేసి సో మనం మూత పెట్టుకొని కరెక్ట్ 3 విజిల్స్ ఇవ్వాలండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టాలండి మంట పెట్టి మనం కరెక్ట్ 3 విజిల్స్ ఇస్తే మనకు చికెన్ దమ్ బిర్యానీ అన్నది రెడీ అవుతుంది సో మనం ఫైనల్ గా మూత తీసి చూస్తే మనకు చికెన్ దమ్ బిర్యానీ అన్నది చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయ్యిందండి చూడండి మనకి ఎక్కడ రైస్ మెత్తబడిపోవడం కాని అలాగే పొడి పొడిగా కాని లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చేసినట్లయితే ఇంత బాగా వస్తుందండి చికెన్ దమ్ బిర్యానీ అన్నది సో తప్పకుండా ట్రై చేయండి సో థాంక్స్ ఫర్ వాచింగ్